Hi friends, please subscribe to Amaravati Media and press the bell icon for more latest updates. Amaravati Raitulaku Nirase High Court lo Jagan Sarkar Kelaka Affidavit. Amaravatiki Sambandhinchi Jagan Sarkar High Court lo Kelaka Affidavit Dakhalu Chesindi. రాజధాని కోసం భూములిచ్చిన రైతులకు అభివృద్ధి చేసిన ప్లాట్లను 3 నెలల్లోగా ఇవ్వాలని, రాజధాని ప్రాంతంలో కనీస మౌలిక వసతులను 4 రోజుల్లోగా ఏర్పాటు చేయాలని హైకోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ ఆదేశాలు అమలు చేయాలంటే 5 ఏళ్లు పడుతుందని, ఆ మేరకు సమయం పొడిగించాలని పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వై శ్రీలక్ష్మి హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారు. ఏప్రిల్ 1న సిఎస్ వేసిన అఫిడవిట్కు కొనసాగింపుగా మరో అఫిడవిట్ వేశామని ప్రస్తావించారు. మౌలిక వసతుల కల్పనతో పాటు రైతులకు అభివృద్ధి చేసిన ప్లాట్లు అప్పగించేందుకు కూడా గడువు 5 ఏళ్లకు పెంచాలని పిటిషన్లో కోరారు. అలాగే 1 ఏప్రిల్ నుంచి 3 నెలల వరకు భూసేకరణ పథకం, ప్రాథమిక మౌలిక వసతులతో ప్లాట్ల అభివృద్ధి కోసం చేపట్టిన చర్యల వివరాలను అఫిడవిట్లో ప్రస్తావించారు. భూములు ఇచ్చిన రైతులకు ప్రధాన మౌలిక వసతులతో అభివృద్ధి చేసిన ప్లాట్ల అప్పగింతకు సంబంధించిన విషయాలను పేర్కొన్నారు. పనులు తొందరగా చేసేందుకు సంబంధిత సంస్థలతో ఏపీసీఆర్డీఏ సమీక్షా సమావేశాలు నిర్వహిస్తోంది. ఇప్పటికే 3 సమావేశాలు నిర్వహించిందన్నారు. అలాగే నిధులు సమకూర్చుకునేందుకు బ్యాంకర్లతో సిఆర్డీఏ సమావేశం నిర్వహిస్తోందని, ఆర్బీఐ మార్గదర్శకాల ప్రకారం అప్పు ఇవ్వాలంటే ఆదాయ మార్గాలు చూపాలన్నారు. రివైజ్డ్ విధానంలో 3,500 కోట్ల రుణానికి ప్రాథమిక ప్రతిపాదన ఉందని అన్నారు. రాజధాని నగరం ప్రాజెక్టు పూర్తి చేసేందుకు సమయం పడుతుందని, అభివృద్ధి చెందిన నగరాలు రాజధాని నగరాలను తీసుకుంటే కనీసం 40 నుంచి 50 ఏళ్ల సమయం పట్టిందని గుర్తు చేశారు. అమరావతిలో ప్రధాన మౌలిక వసతులతో అభివృద్ధి చేసిన ప్లాట్లు తిరిగి రైతులకు అప్పగించాలంటే 1 ఏప్రిల్ 1 నుంచి 5 ఏళ్ల సమయం పడుతుందని ప్రస్తావించారు. అమరావతి నిర్మాణానికి నిర్దిష్ట సమయం విధిస్తూ హైకోర్టు 3న తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేసింది.